ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు అట్లాగే హరికృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు అశోక్ రెడ్డి గారు చైతన్య గారు ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందర్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పరామర్శించడానికి రావడం జరిగింది ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఇవాల పోలీస్ వ్యవస్థని ఏ రకంగా కోటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాల ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం ఇదివరకు కునీలు చేసిన వాళ్ళని దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్ మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు జ్యోతి మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచలు చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పడం ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరిని కూడా నిర్వీర్యం చేయాలి కొట్టాలి తప్పుడు కేసులు బనాయించాలి తద్వారా వీళ్ళందరిని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పినటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలందరూ కూడా మనం చూస్తున్నాం ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు 5 కేసులు వీళ్ళందరూ ఎవడో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు వాళ్ళ లోపలక కురోడు ఉన్నాడు అశోక్ రెడ్డి అని చెప్పి నిజామాబాద్ 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి రంపచోడవరంలో కేసు ఇంకో చోట కేసు ఇంకో చోట కేసు ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో జిల్లా జైల్లో పెట్టారు నిజామాబాద్లో జగన్ అభిమాని అతను ఇక్కడ ఓటు లేదు రాజకీయాలు లేవు అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు తుళ్ళూరు డిఎస్పీ గారంట ఆయన వచ్చి మురళీకృష్ణ గారు ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బూటు కాలుతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారేరా ఇదే భాష తుళ్ళూరు డిఎస్పి అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు కావాలంటే సీసీ ఫుటేజ్లు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు ఇంకా ముందు మాటలు ఉన్నాయి అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను నిన్నటికి నిన్న చూశాం ఆయన గోత్రీయుడు అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈనాడు రాంబాబు అని కూడా చెప్పారు అరబ్ దేశాల్లో అయితే ఐ చేసేవాళ్ళు ఈ చేసేవాళ్ళు అని చాలా దేశాల్లో
చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పార్టీకి మిమ్మల్ని అందరిని ఊరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ అంటే బొయికిలు ఇరగట్టక బొయికిలు ఇరగట్టక కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే గనక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలేసేయని చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్టంటోళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు. ఈ వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు. యజ్ఞం జరుగుతుంటే అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని శివముని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. ఎంత ఆయన ఎంత ఫీల్ అయిపోతున్నాడు, గోత్రికుడు కదా. ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు, అది చెప్పిన హామీలకి ఆ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు. షణ్ముఖ వ్యూహం ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఈ ఆరు హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా, డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనబడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవాలా, ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యాపారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటువంటి డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా ఆయనకి యజ్ఞాలా. అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచి ఉంటే బాగుంటుంది కదా. ఇట్లాంటి అధికారులు అంత దొరద మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దొరద ఉంటే, అంత జల్లుంటే దమ్ముగారండి సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా పవన్ కళ్యాణ్, మేము వాగినట్టు మీరు కూడా వాగండి. కాకి బట్టలు వేసుకునేందుకు ఈ దొరద మనకి? మరి విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా, విచక్షణ కదా. మీ గురువులు ఏం చెప్పారు? విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం, తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెడతాం ఒక్కొక్క మనిషి మీద? 5 కేసులు 6 కేసులు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు టీడీపీ వాళ్ళ మీద పెట్టరా? మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మీరు ఉద్యోగం ప్రమాణం ట్రైనింగ్ అయిపోయాక మూడు సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా. ప్రమాణం చేసి ఏం చెప్పారు? చట్టాన్ని న్యాయాన్ని సమపాలలో కాపాడతామని చెప్పి ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో తప్పుడు కేసులు బనాయించారో ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు, ఎవరెవరైతే కొట్టారో ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. పథకం ప్రకారం ఎక్కువ కేసులు పెట్టడం లోపల ఉంటుంది, తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ అడ్డుకోవటం. అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్ని మార్పులు చేస్తూ భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్లో ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? గంజాయేనో లేకపోతే ఈ డబ్బులు జనాలు ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి,
చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి ఇట్లాంటి ఏమ చేసి ఆటి కోసం పెట్టారు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్థిక పరమైన నేరాలు చేయటమా లేదా ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ చట్టం పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్ 311 ప్రతి చోట పెడుతూ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం ఇవాళ ఎక్కాల నూనె ఎర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కాల నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి రేపు వచ్చేప్పటికి అచ్చవేతలతో వస్తాయి కంగారేం లేదు मनि प्रवेश माला इंक मनि प्रवेश विषय अब दाका मैं अंगेजा उदेश నకరికల్లు అంటే సత్యనపల్లి నియోజకవర్గంలో నకరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అది ఇంట్లో లేడు ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్ప చెప్తారా లేకపోతే మేమే పట్టుకొచ్చి ఇర గొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు దాంతో పాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు ఆ అన్న దగ్గరికి వెళ్లి ఆ అన్నని తీసుకొచ్చి మీ తమ్ముని నువ్వు హాజరుపరుస్తావా లేదా హాజరుపరచకపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏ రాశగర్ వచ్చాడా మా తెలుస్తా నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాశేఖర్ నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కర్ మేము ఎతికాం న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దాం ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు।